ఆడపిల్లల్ని ఎత్తికి లవ్ జిహాద్ చేసి అమ్మేస్తున్నా. మనలో చలనం లేదు, మన గుళ్ళు కొలగొడుతూనే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా మసీదు మీద కట్టిన గుడిని చూపించలేరు, కానీ వేల కొద్ది దేవాలయాల్ని మసీదుల మీద కట్టిన వాటిని మనం చూపిస్తాం. కానీ మన దరిద్రం ఏంటంటే వాళ్ళకంటే ప్రమాదకరమైన వాళ్ళు మనలోనే ఉన్నారు. ఎవరు వాళ్ళు? సెక్యులర్ కుక్కలు. కుక్కలు హట్ అవుతాయి. సెక్యులర్స్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ దిస్ డెజర్ట్ రిలీజియన్స్. కాబట్టి హిందువులారా, ప్రతి ముస్లిము ఖురాన్ ప్రకారం జీవించాలనుకుంటాడు, ప్రతి క్రైస్తవుడు బైబిల్ ప్రకారం జీవించాలనుకుంటాడు. మన దరిద్రులు మాత్రమే అన్నీ ఒకటని అబద్ధాలు చెప్తూ జీవిస్తుంటారు. కాబట్టి ఆ అబద్ధాలను విడిచిపెట్టండి, నిజం మాట్లాడుకుందాం. ప్రపంచంలో మనం మాత్రమే అందరూ బాగుండాలని కోరుకుంటాం. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. మనం మాత్రమే చెబుతున్నాం, గుర్తుపెట్టుకోండి. హిందువులు ఎక్కడెక్కడ తగ్గుతారో అక్కడ ఈ పందుల స్వైర విహారం పెరుగుతుంది. ప్రపంచంలో పెద్ద పెద్ద రోగాలన్నీ పుట్టిని ఈ యొక్క ఎడారి మతాలుండే దేశంలోనే, ప్రపంచంలో ప్రపంచ హితం కోరేటువంటి యోగాలు పుట్టింది మన దేశంలోనే. కాబట్టి భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే హిందువులు హిందువుల్లా ఉండాలి. కాబట్టి అబద్ధాలు చెప్పడం మానేయండి. ఇది వెంకటేశ్వర గుడి, ఈ పక్కనే గోడ మీద వాడెవడో గొర్రె వాడి పోస్ట్ అంటిచ్చాడు. ఎందుకంటే ఇచ్చాడు? భయం లేకనా? భయం లేకనా వాడు మసీద్ మీద అంటిస్తాడా పోస్టరు? మనం వెళ్ళి మసీద్ మీద చర్చి మీద అంటిస్తావా? మనం అంటించాం. తిరుమలలో టీటీడీలో జాబ్ చేయడానికి సిగ్గు లేకుండా ఈ సోకాల్డ్ క్రైస్తవులు పనిచేసేస్తారు. వెంకటేశ్వర అక్కర్లేదు, వెంకటేశ్వర ప్రసాదం అక్కర్లేదు, కానీ వెంకటేశ్వర సొమ్ము కావాలి, వెంకటేశ్వర పేరు కావాలి. కాబట్టి షేమ్లెస్ హిందూసు మారండి, సెక్యులర్ హిందూసు మారండి, అబద్ధాలు చెప్పే హిందువులు మారండి. మీరు మారితే ఈ మారణ హోమం ఆగుతుంది. ఎక్కడ హిందువులు తగ్గుతారో అక్కడ మారణ కాండే ఉంటుంది. అది నిన్న గాక మొన్న బంగ్లాదేశ్ కావచ్చు, రేపు మన ఇల్లు మన దేశం మన ప్రాంతమే కావచ్చు. కాబట్టి అన్ని మతాలు సమానం అనేటువంటి అబద్ధ భావం నుంచి బయటపడండి. హిందువుల దగ్గరే కొనండి, హిందువులా జీవించండి, హిందువుల్ని కనండి. చెప్పేది భరత్ పదకి, మన దేవాలయాల్ని మన దేశాన్ని మన దేహాన్ని రక్షించుకుందాం, మన సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచమంతా పాటించేలా చేద్దాం. భరత్ పదకి తల్లులారా, వచ్చే తరం అంతా మీ చేతుల్లో, మీ పెంపకం మీద ఉంది. అమ్మలారా, అమ్మ బాగుంటే అంతా బాగుంటుంది. భరత్ పదకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.